నెల్లూరు మినీ బైపాస్ లోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో 45-46 డివిజన్ల బూత్ కన్వీనర్లు బీఎల్ఏలతో మాజీ మంత్రి నారాయణ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మొదటిసారి మైక్ పట్టుకుని మాట్లాడారు. తొలిసారి తన రాజకీయ ప్రసంగాన్ని ప్రజలకు వివరించారు. ఎక్కడా ఎలాంటి తడబాటు కంగారు లేకుండా ఎంతో చక్కగా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న మహాశక్తి పథకాల గురించి క్షుణ్ణంగా చక్కగా పొంగూరు రమాదేవి వివరించారు. దీంతో సమావేశం ఆద్యంతం కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. అందరికి నమస్కారం. సార్ చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమంలో మాట్లాడడం అనేది నాకైతే మొదటిసారి. మీరందరూ ఎలా అయితే చెప్తున్నారో మైక్ పెట్టుకొని మేము మొదటిసారి మైక్ పట్టుకున్నాం సార్ మేమన్నాను. అలాగే నేను కూడా మొదటిసారి మైక్ పట్టుకున్నాను. సో ఫస్ట్ ఒక హోంవర్క్ ఇచ్చారు, ఇప్పుడే చెప్పారు కదా, ఏమేమి మహిళలకి మహాశక్తిలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మేడం కూడా చెప్పాల్సిందే అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అమ్మఒడి కార్యక్రమంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డకి మాత్రమే 15,000 ఇస్తామని ప్రామిస్ చేశారు. దాన్ని కూడాను ఒక సంవత్సరం ముందు 14 ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం అయితే 13,000 పడ్డాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది. సో మనకి నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ కనుక వస్తే అలా ఒక్క బిడ్డకి ఇస్తే మిగిలిన బిడ్డల్ని ఏం చేయాలి, అది అన్యాయం కదా. అలా కాకుండా అందరికి, ఒకవేళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా, కటింగ్ ఏమీ లేకుండా 13,000, 14,000 అట్లా కాకుండా పూర్తి 15,000. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఆ విధంగా ప్రతి బిడ్డ చదువుకోవాలి అనే దాంతో అది ఒకటి తల్లి దీవెన పేరుతో ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది అని ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రెండవది వచ్చి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన మహిళకి నెలకి 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000. 18 సంవత్సరాలు దాటిన మహిళ దగ్గర నుండి 59 సంవత్సరాల వరకు, ఎందువల్లంటే మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఎలాగో వస్తుంది. సో అప్పటి వరకు మహిళలకి ఒక సహాయంగా ఉంటుంది అనే మహోద్దేశంతో ఇది ప్రారంభిస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. మూడవది, మనకి అంతకు ముందు ప్రతి మహిళకి తెలుసు ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాల్యూ ఎంత ఉండింది, కొనాలంటే ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది అని. మళ్ళీ ఎక్కడ కట్టెల కోయలకి పరిగెత్తుతారు అనే ఉద్దేశంతో అలా కష్టపడకూడదు, మహిళలు కష్టపడకూడదు అనే దాంతో సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటట్టు అది ప్రామిస్ చేయటం జరిగింది. నాలుగవది, నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఎక్కడికి ప్రయాణం చేయాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. సో ఈ 4 పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పారు. కాబట్టి నారాయణ గారిని గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, మనము ఇవన్నీ మనము ఈ పథకాలన్నింటి యొక్క సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాల యొక్క లబ్ధిని మనం అందరము పొందుదాం. అనుకుంటున్నారండి మహిళలు పాపము మైక్ పట్టుకుంటే చెప్పలేరు అనుకుంటారు, కానీ ఒక్కసారి రెండు సార్లు పట్టుకుంటే వాళ్ళకన్నా స్పీడ్ గా చెప్పేస్తాం కదా మనం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.